టాలీవుడ్ కలెక్షన్ కింగ్ మోహన్ బాబు కుమార్తెగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది మంచు లక్ష్మి. తండ్రికి తగ్గ కూతురు అనిపించేందుకు బాగానే ప్రయత్నాలు చేసింది, కానీ ఎందుకు అనుకున్నంత సక్సెస్ మాత్రం కాలేకపోయింది. గుండెల్లో గోదారి, దొంగాట లాంటి సినిమాలతో ఆమెకు మంచి ఇమేజ్ వచ్చింది, కానీ ఆ తర్వాత చేసిన సినిమాలు పెద్దగా ఆమెకు కలిసి రాలేదు. ఆ తర్వాత లక్ష్మీబామ్, చందమామ కథలు, పిట్ట కథలు లాంటి చిన్న సినిమాల్లో ఆమె కీలక పాత్రలోనే నటించింది, కానీ ఎందుకు అవి కూడా అంతగా ఆమె ఇమేజ్ని పెంచలేకపోయాయి. దాంతో చాలా కాలం ఆమె ఇండస్ట్రీకి దూరంగానే ఉంటుంది. ఈ నడుమ పెద్దగా సినిమాలు నటించలేదు, కానీ కొన్ని కీలక ఈవెంట్లకు మాత్రం హోస్ట్గా వ్యవహరిస్తోంది. అప్పట్లో టీవీ షో కూడా హోస్ట్గా చేసేది. ఇలా ఎన్ని చేసినా ఆమెకు స్టార్డమ్ మాత్రం రావడం లేదు. అయితే ఆమె సినిమాల కంటే కూడా బయట ట్రోల్స్ ద్వారానే చాలా ఫేమస్ అయిపోయింది. ఆమె మాట్లాడే భాషపై మొదటి నుంచి చాలానే ట్రోల్స్ వస్తున్నాయి, కానీ అవి పట్టించుకోదు మంచు లక్ష్మి. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో ఆమె ఎప్పుడు యాక్టివ్గానే ఉంటుంది. ఆమెకు నచ్చిన విషయంపై సోషల్ మీడియా వేదికగా అభిమానులతో డిస్కషన్ చేస్తూ ఉంటుంది. ఈ క్రమంలోనే తాజాగా సుడిగాలి సుధీర్ను ఆమె సపోర్ట్ చేస్తూ చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తాజాగా సుడిగాలి సుధీర్ గురించి మంజులక్ష్మి మాట్లాడుతూ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. సుడిగాలి సుధీర్ని తాను ఇప్పటికే కొన్ని సందర్భాల్లో కలుసుకున్నానని, సుధీర్ టాలెంట్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదని, అయితే ఈ మధ్య సుధీర్ని చాలామంది ట్రోల్ చేస్తున్నారని, అతను ఈటీ నుంచి బయటకు వచ్చేసి ఇతర ఛానల్స్లో వెళ్ళిపోతే చాలామంది అతన్ని తప్పుపట్టారని, అలాగే ఇటీవల సుధీర్ నటించిన వాంటెడ్ పండుగ సినిమా రిజల్ట్ కూడా తేడా కొడితే అందరూ సుధీర్నే అంటున్నారంటూ మంచు లక్ష్మి ఒకంత ఫైర్ అయింది. అంతేకాకుండా ఇలాంటి సమయంలోనే మనందరం సుధీర్కి సపోర్ట్ చేయాలని, సుధీర్కి కూడా ఒక దగ్గరే ఆగిపోకుండా ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఉండదా? అందుకే ఈటీవీ నుంచి ఇతర ఛానల్స్లో ఆఫర్ వస్తే వెళ్ళిపోయాడు. సినిమాలో ఆఫర్ వచ్చినా కూడా సినిమాలు చేస్తున్నాడు. ఆ సినిమాలు కొన్ని హిట్ అవ్వచ్చు, ఫ్లాప్ అవ్వచ్చు, దానికి సుధీర్ కారణం కాదు కదా. మనం ఇలాంటి విషయాల్లో సుధీర్ని ఎంకరేజ్ చేయాలి. అఫ్కోర్స్ నాకు ఈ జీటీవీ జబర్దస్త్, ఎక్స్ట్రా జబర్దస్త్లో సుధీర్ని మిస్ అయిన ఫీలింగ్ వస్తుంది, కానీ సుధీర్ అక్కడే ఆగిపోతే ఎలా? అలా ఆగిపోతే తాను కలలు కన్న ఇమేజ్ తనకు రాదు కదా అంటూ సుధీర్ని సపోర్ట్ చేస్తూ మాట్లాడుతూ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది మంచు లక్ష్మి. దీంతో ఆమె చేసిన ఈ వ్యాఖ్యలు కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.